బంగారం ధర మళ్ళీ భారీకి పెరిగిపోయిందట. అది కాదండి, పండగ కదా, దసరా పండగ కదా, ఆడవాళ్ళు ఎప్పుడైతే కొనేస్తున్నట్టుగా ఉన్నారు. కాదండి, ఏడు తొమ్మిది రోజులు అమ్మవారు 9 అవతారాలు ఉంటుంది కదా, మేము కూడా 7 వారాలు నాకు వేసుకుని చక్కగా అష్టలక్ష్మిలాగా ఊరు మనం చక్కగా తయారవుదాం అనుకుంటున్నారు ఏటో. అందుకే బంగారానికి రెక్కలు వచ్చి భారీకి పెరిగిపోతుందట. అది గ్రేట్ ఇండియా సేల్ ఉంటుంది చూడండి, అమెజాన్లో గ్రేట్ ఇండియా సేల్. అందులో ఫోన్లు, ఐఫోన్లు, ఈ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆయుధాలు, అంటే దసరా అంటే ఆయుధ పూజ కదండి, ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ బాగా తగ్గిపోయాయి. మరి బంగారం మాత్రం భారీ పెరిగిపోయిందట. అంటే పెళ్ళిళ్ళు సీజన్ గట్ట పెళ్ళిళ్ళు గట్ట వస్తాయి కదా, పెళ్ళిళ్ళు పండగ అంటే మరి ఆడవాళ్ళకి అసలు మరి ఆయమ్మ మెళ్ళో నేటు ఉంది, ఈ అమ్మ మెళ్ళో నేటు ఉంది అని మన ముందు మనం అవే కదా చూస్తాము. అందుకే కావాలి రేటు మళ్ళీ చూసారా, అదే అక్కడ ఇజ్రాయెల్ అని అక్కడ యుద్ధం వచ్చిందని మన ఊళ్ళో బంగారం పెరిగిపోయింది అంటారు కానీ అది కాదండి. మనం ఆడవాళ్ళు 9 రోజులు అమ్మవారిని 9 అవతారాలు పూజ చేస్తాము, అలాగే 7 వాళ్ళ నగలు కొనుక్కుందామని కాదు ఇంట్లో సంవత్సరం అంతా డబ్బులు దాచి మరి బంగారం కొనేస్తాం. అందుకే అందరూ ఒకసారి వెళ్ళి బంగారం కొంటున్నట్టున్నారు. అందుకే బంగారం రేటు మళ్ళీ భారీ పెరిగిపోయిందట. ఫోన్లు ఐఫోన్లు గట్టి బాగా తగ్గిపోయాయి అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ ఉండి, అవి కొనుక్కోండి. ఎందుకంటే ఉత్తి రోజులుగా అప్పటికి మామూలు ఉత్తప్పటికి మనకి ఇప్పటి నుంచి మనకి ఆల్మోస్ట్ సంక్రాంతి వరకు కూడా క్రిస్మస్, నవంబరు, డిసెంబరు అవన్నీ కంటిన్యూగా పండగల వరకు కూడా మనకి అన్ని ఆఫర్లు ఉంటాయి. కాబట్టి అన్ని ఫోన్లు ఇవి అవి ఎలక్ట్రానిక్ గుడ్స్ అన్నీ తగ్గిపోయాయి, బంగారం మాత్రం పెరిగిపోయింది. ఆ ఎలక్ట్రానిక్ కొంటే ఏటవుతుంది చెప్పండి, మనం ఇంట్లో పడేసుకొని మళ్ళీ దాన్ని పక్కన పడేసుకోవడమే. అదే మనం ఈ బంగారం కొనుక్కున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా డబ్బులు లేదు, మళ్ళీ బ్యాంకులు పెట్టుకుని మళ్ళీ డబ్బులు తెచ్చుకోవచ్చు. కాబట్టి డబ్బులు దాచుకునే ఇంట్లో అంటారు ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవి అవి అమెజాన్లోని గ్రేట్ ఇండియా సేల్లోని బాగా తగ్గిపోయి భారీకి తగ్గిపోయి అందుకే కొనేస్తామంటాం. కానీ ఆ భారీకి తగ్గిపోయిన ధరలు చూసి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవి అవి అవి కొనిసుకోకండి, చక్క బంగారం కొనుక్కోండి. ఎందుకంటే మళ్ళీ బంగారం రేటు చూస్తే 100,000 రూపాయలు కూడా అయిపోద్దట. మరి అలాగ ఉంది బంగారం రేటు, అలాగే రెక్కలు వచ్చి పరిగెట్టేస్తుంది. కాబట్టి బంగారం కొనుక్కోండి. ఎప్పుడైనా ఫ్యూచర్లోని మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పాత అయిపోయింది, మన ఫోన్ కొండం అనుకోండి, పాత అయితే పారేయాలి, అది 500 కూడా ఇవ్వడు షాప్ ఉడికిచ్చింది. అదే బంగారం అనుకో పాత అయిపోతే బ్యాంకులు ఇట్ట అనుకో దానికి ఇంకా డబ్బులు వస్తాయి. కాబట్టి బంగారానిక విలువ ఉంది, కాబట్టి బంగారం కొనుక్కోండి. మనకి ఆడవాళ్ళందరూ కూడా నవరాత్రులు అమ్మవారిని ఎలా పూజ చేస్తామో అలాగే 7 వాళ్ళ నగలు వేసుకుని మళ్ళీ చక్కగా అన్నీ బాగా చక్కగా తయారైపోయి అందరూ కూడా బంగారాన్ని బాగా కొనుక్కోండి. అందుకే బంగారం రేటు భారీ పెరిగిపోయిందట. మరి ఏవి బంగారము మెడల్లోని మరి మనకి మంచిది కదా, బంగారం వేసుకుంటే ఒంటికి మంచిది, కొనుక్కుంటూ కూడా మనకే మంచిది. అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్లోని ఈ సేల్లోని ఆ సేల్లోని బట్టలు ఇవి అవి మీషోలు అన్నీ ఆఫర్లే. బట్టలు చూసారు ఎంత తక్కువకొచ్చేది, అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్లో ఎలక్ట్రానిక్స్ అన్ని తక్కువకు వచ్చిన నన్ను డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఆ డబ్బులు అన్ని కూడ పెట్టుకుని మన సంవత్సరం అంతా ఉత్తుతి మనం 2,000-3,000 ఖర్చు పెట్టాము అనుకుంటాము, ఆ ఖర్చు పెట్టిన డబ్బులన్నీ దాచుకున్నామంటే సంవత్సరానికి ఒకసారి ఒక కానకూడదుకొని ఒక తులం బంగారం వచ్చేది, అంత ఖర్చు పెడతాం సంవత్సరానికి వేస్ట్ పని. కాబట్టి బంగారం కొనుక్కోండి, ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పెరిగి పనికి వస్తుంది. కాబట్టి బంగారం అందరూ కొనుక్కోండి, బంగారం రేటు మళ్ళీ భారీగా రెక్కలో చెగిరిపోతుందట. కాబట్టి అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ గడికి ఎవడ వెళ్ళిపోకండి, బంగారం కొనుక్కొని అందరూ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి అని ముందు జాగ్రత్త ఉన్నాడు, ఆలోచన ఉన్నాడు, ముందు జాగ్రత్త ఉన్నాడు, బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తాడు. కాబట్టి గ్రేట్ ఇండియా సేల్లో ఈ సేల్లో ఆ సేల్లోనే అనవసరం డబ్బులు తగలెట్టకుండా చక్కగానే బంగారం కొనుక్కోండి అందరూ.